చేనేత వృత్తి అంటే వ్యాపారం కాదని అది మన దేశ వారసత్వ కళ సంపదనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. చేనేత కళాకారులంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదలు, బలహీన వర్గాల వారని, అలాంటి వారిని జీఎస్టీ పేరిట దోపిడీ చేయడం సరికాదని ఆమె సూచించారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలని ఆదివారం ప్రధాని మోదీకి ఎమ్మెల్సీ కవిత పోస్ట్ కార్డు రాశారు. చేనేత పరిశ్రమ చేనేత కళాకారుడి నైపుణ్యత, సృజనాత్మకత కష్టంపై ఆధారపడి మనుగడ సాగిస్తుందని, చేనేత కళాకారుడిలో వ్యాపార దృక్పథం ఏ కోశాన లేదని ఆమె పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వమూ చేనేత ముడి సరుకులపై, చేనేత వస్త్రాలపై ఎలాంటి పన్ను విధించలేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం చేనేతకు వాడే ముడి సరుకులపై, చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీ విధించి దాన్ని 12% పెంచాలనుకోవడం చేనేత కార్మికుల పాలిట ఉరితాడు అవుతుందని చెప్పేందుకు ఎలాంటి సందేహం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని కోట్లాది పేద చేనేత కార్మికుల జీవితాల కోసం చేనేత ముడి సరుకులపై, చేనేత వస్త్రాలపై జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. చేనేత సంబంధిత వస్తువులపై గల జీఎస్టీని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ 5% కాదు, 12% కాదు, 0% ఉండాలని సూచించారు. మరోవైపు మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపును అందుకొని చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరూ ప్రధానికి పోస్ట్ కార్డు రాయాలని ప్రజలకు కవిత విజ్ఞప్తి చేశారు.